ఎందుకంటే మా ఇంట్లో పెయింటింగ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో మేము మా చిన్న హోమ్ టూర్ కూడా పెట్టేస్తాము. మా ఇల్లు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. కొత్త హోమ్ టూర్ కూడా పెడతాము. సో మా బామ్మ ఇంట్లో ఉండి అందుకే మేము వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మొత్తం ఎన్ని లగేజ్ ఉన్నాయో మీకు తెలుసా? ఓ మై గాడ్, చూపెడతాను. చాలా లగేజ్ ఉంది. ఒక 2 వీక్స్ వరకు ఉన్నాం మేము. చాలా ఉంది లగేజ్, చూపెడతా. ప్రస్తుతం మై మిస్ మై గ్రామ. సో మా బామ్మ దగ్గరికి ఎవ్రీ సండే వస్తాము. సో ఈ వీక్ మాత్రం స్కూల్ కూడా ఎక్కడ నుంచి వెళ్ళామన్నమాట. సో హ్యాపీ, ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాం. సో ఇంత అలాగే ఓకే, ఫోన్ లోపల పెడతాం. అలాగే ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో చాలా లగేజ్ ఉంది. సో మా డాడీ వస్తున్నారు ఇప్పుడు. నాన్న వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. సో మా ఆడుకు బేసిక్గా ఫుల్ చూపెట్టాము. సో మళ్ళీ హోమ్ టూర్కి మళ్ళీ బోర్ కొడుతుంది. లైట్ లైట్గా పెంచి పెంచిగా చూపెట్టాము. నేను లేచి బ్రష్ చేసుకొని ఉప్మా తినేసాను, స్నానం చేయలేదు. సో డాడీ స్నానం అని అందుకే స్నానం చేయలేదు. ఓ మై గాడ్. సో ఇది తెల్లక నాన్న చెక్కు కార్ ఎక్కుతా, అప్పు చూపెడతాను. నాన్న ఇక రాలేదు ప్రస్తుతం, నాన్న కోసం వెయిటింగ్. సో అందరూ అడిగారు, అందరికీ మా బామ్మ హోమ్ టూర్ చూపెడుకు అంటే మొత్తం డీటెయిల్గా కాదు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోనే చూపిస్తాను. ఇట్లా అంటున్నమాట, పెద్ద ఇండిపెండెంట్ హౌస్. సో అప్స్ ఇక్కడ మా పెద్ద బామ్మ వాళ్ళు ఉంటారు, అటువైపు మా బామ్మ వాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఒక టెల్ కనెక్షన్ ఉంటుంది. అక్కడ మా అత్త వాళ్ళు ఉంటారు, దానిపైన మా ఎవరో టెన్ అనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక పార్కింగ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇలా బ్యాగ్స్ ఉంటాయి, ఇక్కడ చెత్త బుట్ట, ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. ఇది కరివేపాకు, ఇది ఏంటంటే తమిళపాకు చెట్టు, ఉల్లిపాయ చెట్టు ఉంది. ఇక్కడ ఇలా వెళ్తే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది. చాలా పాతకాలం లేదు. ఇది మా బామ్మ. ఆహా, రాలేదు. సో ఇలా వెళ్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఉంటుంది ఇంకోవి. ఇలా కూరని ఇక్కడ ఇక్కడ మా బామ్మ, ఇక్కడ మా పెద్ద బామ్మ ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ బయట ఉంటాయి వీళ్ళకి. సో ఇలా ఉంటుంది, సరికి ఇల్లు ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే మా తాత కారు ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా తలుపు ఉంటుంది వీళ్ళకి. మా పెద్ద బామ్మ ఇల్లు అన్నమాట ఇక్కడంతా. సో రెండింటికి కనెక్షన్ ఉంటుంది. లోపల టూర్ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం మనం. ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది, ఇక్కడ స్టెప్స్ గదిలో ఉంటుంది, ఇక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో లోపల కూడా మీకు ఐడియా వస్తుంది చూపెడితే. లోపల ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక హాల్, ఒక చిన్న టీపాయ్ లాగా ఉంటుంది, ఒక హౌస్. సో అక్కడ ఇటు వెళ్తే మా బామ్మ వాళ్ళు, స్ట్రైట్ వెళ్తే అలా ఉంటుంది. ఏం గేట్లో ఎంత బాగుంటుందంటే ఇక్కడ నుంచి కనపడదు యాక్చువల్లీ. ఆయన పార్సిల్ తేయడానికి వెళ్ళాడు. ఎంతసేపు పడుతుందో క్లోజ్ హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసాము ఇంటికి. సో వేరే చేయడం మర్చిపోయాను, తిన్నానమాట. ఓకే, ఇంటికి వచ్చేసాము. అమ్మ, ఈ ఆర్చు కూడా వెండేస్తా ఉన్నాను, మరి ఈ కళ్ళు మిగిలిపోయింది అంటే అంటారు. ఇది అంటారు ఉండ అంటారు పోవా, ఇది పర్మనెంట్ మార్కర్ వేసా కదా, మీ స్కెచ్ పెన్ వేసా.
సో ఇంకా అవుతుంది. ఇక్కడంతా మార్బుల్ వాష్ చేశారన్నమాట. ఇక్కడ అన్ని స్టిక్కర్స్ పోయాయి కదా, అది పెట్టగానే పోయాయి అవి. ఇదంతా వావ్. అసలు అమ్మాయి కానీ నేను వచ్చినప్పుడు వాటర్ ఉందేమో అని త్వరగా స్లోగా నడుస్తున్నా, అర్థం ఉన్నట్టుంది. ఇక్కడ కూడా ఇంకా పెయింటింగ్ ఓ, ఇక్కడ కూడా మొత్తం నీట్గా షైనీ షైనీగా ఉంది. ఇది మన ఇల్లులాగే లేదు. ఇక్కడ దూరం చూస్తే ఒక వాటర్ వాటర్ ఉన్నట్టుంది. ఇక్కడికి వస్తే వాటర్ లేదు, ఏం లేదు. ఇక్కడ గ్రీన్ కలర్. ఇక్కడ ఏ కలర్ ఉండే, ఓ ఇక్కడ ఏ కలర్ ఉండే, ఏదో ఆక్వా బ్లూ, ఆక్వా బ్లూ. ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్. ఈ ఈ అన్నిటికీ గ్రీన్ కామన్ వేసారా డోర్స్కి? ఆ గ్రీన్. అమ్మా అమ్మా దీని మీద రాయనన్నారా లాస్ట్ ఎవరి ఇష్టాన్ని? ఎల్ఏఎస్వైఏ. సో నా డ్రెస్సింగ్ టేబుల్ కార్నర్ ఎంత బాగుందంటే వావ్, చాలా క్యూట్గా ఉంది. ఈ కార్నర్ పింకీ కార్నర్ అన్నమాట, ఇది పింకీ కార్నర్. ఒక్క నిమిషం. సో ఇక్కడ కూడా పెయింటింగ్ వేశారు, రిపీటెడ్ ఎల్లో అన్నమాట. ఇక్కడ రెండు చాలా ఉంది. సో ఇది కూడా ఎల్లోనే. ఇది ఇదేమో గ్రీ. అమ్మ కెమెరా కూడా ఎలా కనబడుతుంది. అమ్మ బ్లూవిష్లో కనబడింది కెమెరాలో. గ్రీన్ కలర్ ఏంటి? గ్రీన్ 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 పడుకుంది. ఓ గ్రీన్ కామన్ అన్నిటికీ. పైన బార్డర్ వేశారు. సో అది మై రూమ్. సో ఆ రూమ్ అడిగారు. సో మా రూమ్ ఏంటంటే ఇక్కడ అంతా వైలెట్, ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది గోల్డెన్ ట్రీ డిజైన్, ఇక్కడ అంతా పింక్, పైన అంతా వైట్. సో ఈ రూమ్. సో దేవుడి గదిలో కొత్త డిజైన్ వేసాం, మన గుడిలో డిజైన్ ఇది. వస్తే వస్తే ఇప్పుడు దేవుడి గారు చూసావా? వస్తా దేవుడి గారు చూసావా? వావ్ సూపర్ రిసార్ట్ వస్తుంది కదా దేవుడి గదిలో. మీతో చేయడం మాట్లాడితే రిసార్ట్ లేదు. అమ్మ బాత్రూంలో కింద పడిన కలర్ పోదంటనా? ఇక్కడ అంతా లైట్ పీచ్ కలర్ అన్నమాట. ఇక్కడ ప్రతి విండోకి పింక్ వేశారు. బార్డర్ ఇది, ఇది కలర్ అన్నమాట. ఎవ్రీవేర్ ఒక మధ్యలో వేశారు. ఇక్కడ ఒకటి, ఇక్కడంతా సేమ్ ఇది కలర్ వేశారు, బటర్ స్కాచ్ కలర్. ఓ మై గాడ్ డాడీ. అమ్మ ఇక్కడ పింక్ వేయించవచ్చు కదా, అమ్మ గ్రీన్ ఎందుకు వేయించారు? ఈ దీనికి పింక్ వేయించవచ్చు కదా డోర్కి. బాగుండు నా నాది స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ కూడా గ్రీన్. ఓ అమ్మ నేను ఇదే అన్నానమ్మా, నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ డోర్లకి క్లీన్ చేయ రావాలి. చేస్తానరా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు. సో ఇవాళ బ్లాగ్ కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నాం అన్నమాట. నువ్వు ప్రస్తుతం ఏం చేయట్లేదు అని సర్దుకోవాలి తెచ్చినావు అని. అమ్మ ల్యాప్టాప్ తెచ్చుకున్నా అమ్మ. అమ్మ అమ్మ నా గోళ్ళు చూడు ఎంత పెరిగాయో, నీట్గా క్లీన్ చేసుకో. మళ్ళీ పురుగులు రాస్తా నాకు ఏం నీట్గా ఇస్తాయి. ఈ గోల్కి కట్ చేసుకుని తీ కదా, ఈ గోల్కి అంత నీట్గా పెంచుకున్నాం. మా క్లాస్లో అందరూ లెఫ్ట్ హ్యాండ్కి పెద్ద పెంచుకున్నారు. లాక్డౌన్ నుంచి పెంచుకున్న వాళ్ళకి ఇంత ఇంత గోళ్ళు అయ్యాయి. వాళ్ళు పెయింట్ వేసుకుంటుంది మీద కలర్ సూపర్ కలర్ ఉంటుంది. నాకు గోల్ పెరిగాయి. అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకుందాం అనుకున్నా, అది నేనే వాళ్ళ క్లీన్ చేసిస్తే నేనే క్లీన్ చేసుకోవచ్చా? అద్దం కూడా క్లీన్ చేయాలి. ఏ అమ్మ అయ్యో పోసుకున్నా పోసుకున్నా, నిన్ననే పోసుకున్నా. నలుగు కూడా పెట్టుకున్నా తెల్లగా అయింది కదా.
ఇక్కడ నల్లగా ఇక్కడ నల్లగా ఇక్కడ నల్లగా ఇక్కడ నల్లగా ఇక రోజు మమ్మల్ని బయట నుంచి పెడుతున్నారు మా ఇండలో మాస్క్ తీసుకుంటారు కదా తీసాక ఇక్కడ అంతా నల్లగుంటుంది ఇక్కడ అంతా తెల్లగుంటుంది టీచర్ అడుగుతుంది వాట్ హ్యాపెన్ ఫర్ యూ ఎవ్రీవన్ అంటుంది ఇక్కడ నల్లగా ఉంటుంది ఇక్కడ తెల్లగా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లో చూడతా అచ్చాలనే ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే వన్ అవర్ నుంచి పెడతారమ్మా ఇండలో డైలీ యోగాకి అందుకే ఒక్కసారి నాలుగు ఇంకా ఇక్కడ పసుపు పెట్టేసుకుని ఇలా పెట్టుకొని ఇలా తీసేసాకో తెల్లగా అయిపోయింది తెలుసా అంటే ఒక సైడ్ ఇక్కడ పెట్టుకోలేదమ్మా ఇక్కడ యోగా చేయించేస్తారా ఆ నుంచారు ఎక్సర్సైజెస్ ఇదో మొత్తం ఇలా ఇలా నుంచోబెట్టి ఏముండవా చిన్న బాబు ఇదో ఇలా లేచి రెండు చేతులు పెట్టి కిందిలా పెట్టి మొత్తం నడవాలి ఏంటి బాగున్న వాళ్ళకు పెద్ద బాగా చేస్తున్నారు ఆఫ్లైన్ చేసింది వాళ్ళకి ఓకే ఓకే అయితే అయితే రోజు వాళ్ళు నిల్చోబెట్టేసరికి నల్లగైపోయింది బొగ్గయ్య ఆ బావిక శ్రీకర్ ఒకటేనా కాదు ఆ బావిక వేరే దాంట్లో అయితే సీనియర్ కదా అప్పుడు ఇక్కడ వరకు పెట్టుకున్నాను అమ్మా ఇక్కడ వరకు పెట్టుకోలేదు ఇక్కడ చూసాక నల్లగా ఉంది ఇక్కడ తెల్లగా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకున్నా సింపుల్గా ఇవాళ కూడా పెట్టుకుంటే ఏమవుతుంది ఇలా చేంజ్ ఉంటుందా తెచ్చావు థ్యాంక్ యూ ఇది ఉతకడానికి వేయాలరా ఎండ బాగా వచ్చింది ఉతికే తడిగుంది ఫోన్ అమ్మా నువ్వే తిను అందులో నీకు ఇచ్చి ఫ్రెండ్స్ ఇవాళ అలా అవుతుంది కావచ్చు చూద్దాం ఏమవుతుందో ప్రస్తుతం ఇక్కడ రస్ తీసుకుంటా ఏ నీ బెడకలు నేను నా బెడకలు నేను స్నానం చేయాలా అమ్మ నేను సరిగ్గా షాంపూ లేదు ఇవాళ మళ్ళీ చేస్తా ఏమవ్వదు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నలిగి పెట్టి స్నానం చేస్తా వాట్ ఈస్ దిస్ అమ్మా అక్కడే ఉండవాలి ఏతారు మై గాడ్ ఇప్పుడు ఎలా సమయం చేస్తారు ఓకే రికార్డింగ్లోనే ఉందమ్మా లాస్ట్ అమ్మా గైస్ ఓ ఇప్పుడే గైస్ తిన్నాం బ్రేక్ఫాస్ట్ బోరింగ్గా ఉంది ఇప్పటికి అయితే మా బామ్మ ఇంట్లో ఉంటాం మా ఇంటికి వచ్చాం వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే మా బామ్మ ఇంట్లో నెట్ దొరికేది కాదు ల్యాప్టాప్స్ కూడా పనిచేయవు దానిపైన మా ఫ్రెండ్స్ ఇంకా మా అత్త వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏదో నెట్ తీసుకుంటాం ఎలా అర్థం కావట్లే మిస్టర్ మిస్సిస్ లాసియా గారు ఏమి చేస్తున్నారు దేనికి $13 Hey, give me. What is this? It's an umbrella. Wait, give me. Umbrella? Oh, it's a cover. Mini umbrella, it is. It's a mini umbrella. Hey, what is this? Large umbrella. Give me. It's a small umbrella. $13, amma ide.